రేఖపై లేని బిందువు గుండా ఆ రేఖకు సమాంతర రేఖను గీయుట. ఏబీ రేఖపై ఏదైనా ఒక బిందువు డీని గుర్తించాలి. రేఖపై లేని బిందువు సి నుండి రేఖపై గల బిందువు డీని కలపాలి. డి వద్ద నుండి కొంత వ్యాసార్థంతో డిసి డిబి రేఖలను ఖండిస్తూ ఒక చాపరేఖను గీయాలి. అదే వ్యాసార్థంతో సి వద్ద నుండి సిడి రేఖను ఖండిస్తూ మరొక చాపరేఖను గీయాలి. కోణము సిడిబిని కొలవాలి. కోణము సిడిబికి సమానమైన కోణాన్ని సి వద్ద ఈ విధంగా నిర్మించాలి. ఇక్కడ ఏకాంతర కోణాలు సమానమగునట్లు మరొక కోణాన్ని నిర్మించాము. ఈసీని కలుపుతూ ఒక రేఖను గీయాలి. కోణము సిడిబి మరియు కోణము డిసిఈలు సమానమగునట్లు నిర్మించాం. కావున ఈసీఏబీలు సమాంతర రేఖలు అవుతాయి.